वेलकम बैक टू माय चैनल इट्स मही मन स्पेशल रेसीपी एम लेदी चाल सिंपल अंड ईजी चुस्गे लिवर फ्राई एला चुस्को चूसा मरी वीडियो के लिए मुझे मेरेवरना ना चैनल ने फर्स्ट टाइम चूस्टे सब्सक्राइब चुस्को अलागे दिन पक्ने बेल ऐका क्लिक अला क्लिक वाल ने वीडियो त्वर नोटिफिकेशन रूप में वाई अलागे ना वीडियो नचते लाइक चेयंडी ना वीडियो कमेंट सेक्शन लो कमेंट चाला सिंपल अंड ईजी बैचलर्स चेसुकोगलरु ఒక 1/2 కిలో లివర్ ని తీసుకొని 2 టైమ్స్ salt water లో వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్యాస్ పైన pan పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని చిదుముకొని ఆయిల్ లో వేసుకోవాలి అలా ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 గ్రీన్ చిల్లీస్ ని సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలా మూడింటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము అలా టమాటాస్ ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న లివర్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి ప్లస్ అలాగే మనం వేసుకునే మసాలా మొత్తం తొందరగా పడుతుంది అందుకనేసి కొంచెం చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నాను ఒకసారి లైట్ గా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడ కంటే కొంచెం ఎక్కువ చెక్క లవంగం పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్్రెడీ మనం యాడ్ చేసాము చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ఒక 7 టు 8 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్న తర్వాత లిడ్ తీసి మరొకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే ఇలా కొంచెం గ్రేవీ తక్కువగా ఫ్రై అయినట్టుగా ఉంటది కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఇప్పుడు ఇక్కడ పీసెస్ ఉడికాయా లేదా అని చెక్ చేసుకుందాము ఒకవేళ చేతితో తెలియదు అనుకుంటే వీటిని టేస్ట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు అలా ఉడికింది అనుకుంటే మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును పైన లైట్ గా చల్లుకొని మనం ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఇలా రెడీ అయిపోయిన గుమగుమలాడే లివర్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది థాంక్స్ ఫర్ వాచింగ్